కార్యాలయంలో నిర్వహించిన ఆధార్ మేళా రాజకీయంగా దుమారం రేపింది। స్థానికుల ఫిర్యాదుతో ఆధార్ మేళా మధ్యాహ్నానికి మూతపడింది। ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది। ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి। ప్రభుత్వం రేషన్ పంపిణీ చేసేందుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించింది। ఈ మేరకు పోస్ట్ ఆఫీస్ అధికారులు గాంధీనగర్ కాలనీలో ఓ ప్రైవేట్ కార్యాలయం నందు మేళాను ఏర్పాటు చేశారు। ఈ మేళాకు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న హాజరయ్యారు। అయితే ఓ ప్రైవేట్ కార్యాలయం నందు ఆధార్ మేళా ఏర్పాటుపై కొంతమంది పోస్ట్ ఆఫీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు। దీంతో హడావిడిగా పోస్ట్ ఆఫీస్ అధికారులు ఆధార్ మేళాను మూసివేశారు। ఈ విషయం స్థానికంగా దుమారం రేపింది। सर मेरी को नहीं बोल के आप ले लेंगे ले मन वार्ड नंबर 20 लो आधार मेला एर्पाटु चेयडं जरिगिंदी। ई आधार मेला एर्पाटु कोसम मुख्यंगा బాగా దీని తీసుకొచ్చేందుకు కృషి చేసినటువంటి మా కౌన్సిలర్ అయినటువంటి ముక్తార్ నాథ్ గారికి నేను స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే పబ్లిక్ ఆధార్ సెంటర్ కోసం ఎంత తిరుగుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాము। ఏ ఆధార్ లింక్ ఫోన్ మొబైల్ లింక్ లేనందువల్ల వాళ్ళకి సరైనటువంటి రేషన్ కానీ ఇతర ఇబ్బందులు కానీ ప్రతిదీ వాళ్ళకు వస్తుంది। కాబట్టి దానికోసం స్పెషల్గా పోస్ట్ ఆఫీస్కి తిరిగి మన ముక్తార్ నాథ్ గారు ఈరోజు వార్డ్ నెంబర్ 20 లో ఏర్పాటు చేద్దాం మేడం అని చెప్పేసి ఈరోజు చేయడం జరిగింది। ఇక్కడ 19 వార్డ్ 20 వార్డ్ 21 వార్డ్ మూడు వార్డులో ఉన్నటువంటి పబ్లిక్ కి ఈరోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఆధార్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ఆధార్ మేళాకి మేము పిలవగానే వచ్చినందుకు స్పెషల్ గా పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే మన బర్కత్ పాషా గారికి కూడా స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇలాగే మన తాండూరులో ఉన్నటువంటి పబ్లిక్ కి ఇబ్బందులు కలగకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి 15 డేస్ కు ఒకసారి మూడు వార్డులకి కలిపి ఒక ఆధార్ మేళా ఏర్పాటు చేస్తానని మీ అందరి ముందు తెలియజేస్తూ నాకు ఆధార్ మేళాకి ఏర్పాటు చేయాలని చెప్పగానే అడగగానే వాళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకు పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా మూడు వాళ్ళకి కంపల్సరీగా మేళా ఏర్పాటు చేస్తూ పబ్లిక్ కి అంతరాయం కలగకుండా చూసుకుంటామని దీనికోసం స్పెషల్ గా మనకు ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి ముక్తార్ నాజ్ గారికి సల్మా ఫాతిమా గారికి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। పోస్టల్ డిపార్ట్మెంట్ తరపున ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నాము। ముక్తార్ గారి ఆఫీస్లో 19 వార్డు బస్వన్న కట్టవీధిలో ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నాం। అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి। కార్డ్స్ ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు సార్?
200 టోకన్ల వరకు చేయొచ్చు సాయంత్రం 7 వరకు చేస్తాం పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత మంది వచ్చినా సరే పర్లేదు ఓన్లీ 200 ఇస్తున్నారా ఇంకా ఏమన్నా సాయంత్రం 7:00 వరకు చేస్తాం ఎంత అయితే అంత ఎంత మంది వస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఆధార్ లింక్ చేస్తున్నారా లేకపోతే ఆధార్ మొత్తం బయోమెట్రికా ఇట్లా ఏవైనా చేస్తాము మాక్సిమం లింక్స్ ఆధార్ ఓటీపీ వచ్చే విధంగా చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది జనరల్గా రైస్ ప్రాబ్లం ఉంది కదా సో అందుకని ఓటీపీ లింక్ తొందరగా అవుతుంది కాబట్టి తొందర చేస్తున్నాం మిగతా వాళ్ళకి డైలీ పోస్ట్ ఆఫీస్లో టోకన్ ఇస్తారు 20 టోకన్లు 9:00 అక్కడ మార్నింగ్ తీసుకోవచ్చు వేరే ఏ బయోమెట్రిక్ ఏదైనా సరే డెమోగ్రాఫిక్ ఏ కరెక్షన్స్ ఉన్నా సరే ఈ రకంగా బయోమెట్రిక్ చేస్తున్నారు చేస్తారా కళ్ళు పెద్దది కావలేదా మీ ఆర్డర్ కాపీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తారా ఆర్డర్ కాపీ మా ఆర్డర్ కాపీ మీకు అవసరం అనుకుంటే మేలా కండక్ట్ చేయమని మేలా కండక్ట్ చేయమని పబ్లిక్ చేశారా నాలుగు పర్మనెంట్ సెంటర్ లేదు ఇవాళ ఒక్క రోజు మాత్రమే మేలా మీ పేరు సార్ అంటే మీరు పబ్లిక్ చేశారా ఇంతకు పబ్లిక్ చేశారు ఇక్కడ మేలా ఉందని ఇక్కడ మేలా ఉందని యాక్చువల్ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళు వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు మాకు పలానా వార్డులో మాకు చాలా అవసరం ఉంది అంటే వాళ్ళు ఇంటే రిక్వెస్ట్ బట్టి మేము ఇక్కడ కనెక్ట్ చేస్తాం గరీబ్ లోగ బూఢే లోగ ఐసే లోగో కే లియే హమ్ లోగ యహాన్ పే సాహబ్ కో రిక్వెస్ట్ కర్కె ఆధార్ కార్డ్ తో లాయ్ దే మగర్ హమారే ఎంఎల్ఏ సాహబ్ కో తక్లీఫ్ హో రహీ కహతే తక్లీఫ్ క్యా హోతీ హమ్ బతాయేంగే ఆనే వాలే ఎలక్షన్ మే బతాయేంగే ఎంఎల్ఏ కో एमएलए को एमएलए के पीए को बताएंगे और ये जो एमएलए कर रहा ना हरकत इसका जवाब पब्लिक देगी ऐसे बूढ़े लोग देंगे और एक बात है ये अच्छे काम को जो भी खराब करने की कोशिश कर रहा है कभी सुखी नहीं रहेगा ये गरीब लोगों की बटवा लगेगी उसको बटवा लगेंगे और कहीं का नहीं रहेगा लाइक చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి